కాదు మనకి కూడా ఎంత కృతనిశ్చయంతో మన నియోజకవర్గాన్ని అన్న విధాలుగా అభివృద్ధి చేయాలి. కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయన సేవ చేయాలి అనే ఆలోచనతో ఇవాళ ముందుకెళ్తున్నారు. ప్రతి సామాజిక వర్గం కూడా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ వేరే ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం కూడా వాళ్ళకు అందించాలని కూడా పూర్తి విషయం తెలియదు. కాబట్టి మరి అలా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈ 5 నెలల కాలంలో మీరందరూ కూడా చూస్తున్నారు, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయలేనని సహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని మరి ఇవాళ మన ముఖ్యమంత్రి ఇచ్చిన పరిస్థితి మనం చూశాం. ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ, ఒక స్కాలర్షిప్స్ కానీ, మరి ఏదైతే లోన్ కావాలన్నా కూడా ముందు సభ్యత్వం కార్డు చూపిస్తున్న వాళ్ళకి అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా చూడాలి, అది ఎన్నికల వరకు మాత్రమే అవన్నీ చూస్తాం, పార్టీలు చూస్తాం. ఈరోజు అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా ఇక్కడ మతాలు చూడం, కులాలు చూడం, పార్టీలు కూడా చూడమని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఎన్నడూ జరిగిన విధంగా ఇవాళ మన రాష్ట్రంలో ఈ 5 నెలల కాలం కావాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడైనా చూశామా, ఒకేసారి ఒక నెల కాలంలో 135,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసి చూపించిన ఘనత మనం గతంలో ఎప్పుడు చూడలేదు. మరి గతంలో చూశాం, గత 5 నెలల కాలంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తీసిన ప్రభుత్వాన్ని మనం చూశాం, కానీ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముస్లిం సోదరులకు ఎంత చేసినా కూడా తక్కువ అని చెప్తూ మరి ఇవాళ వాళ్ళ సామాజిక మరి ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ కూడా ఒక సప్లాన్ తీసుకురావాలని కూడా ఆలోచనలో ఇవాళ ఆయన అడుగులు ముందుకేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ తరహాలోనే మైనార్టీలకు కూడా సప్లాన్ తీసుకొస్తాం, ఖచ్చితంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనేక చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. మన జరిగిన శాసనసభ సమావేశాల్లో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పొరుగు తను 7.4 అడుగులు ముందుకేసి అదని 80,000 తీసుకుని లేకపోతా ఉన్నారు. మనకు మన శ్రీశైలానికి శ్రీశైలం ద్వారా ఇక్కడ మన రాయలసీమ 6 జిల్లాలు రాయలసీమలో కాకుండా మన ప్రకాశం నెల్లూరు జిల్లాలు కూడా అభివృద్ధి చెందబోతా ఉన్నాయి, బంగారంగా పోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రెండుగా డిశ్చార్జ్ మనం ఇక్కడ నుంచి అదే కాకుండా గోదావరిని తీసుకొచ్చి మనం ఎక్కడా కానీ ఇబ్బంది పడకుండా బనగచెట్ల వద్ద నీళ్లు ఇక్కడ వదిలితే ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చేటప్పుడు వర్షాలు లేని పరిస్థితుల్లో అనుసంధానం చేస్తే ఈ యొక్క రాయలసీమ 4 జిల్లాలు 2 కోస్తా జిల్లాలు కూడా బాగుపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఆయన పెద్ద మనసుతో ఇటువంటి రైతులకు కావాల్సినటువంటి ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈ 5 నెలల కాలంలో మీరందరూ కూడా చూస్తున్నారు, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయలేనని సహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాజిక వర్గానికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, కులమతాలకు అతీతంగా మా కులాలు మతాలు మరి ముఖ్యంగా పార్టీలు కూడా చూడమని కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సాచురేటెడ్ మోడ్ లో ఎందుకంటే గతంలో మనం చూశాం, గత 5 నెలల కాలంలో జరిగిన పరిపాలన కూడా మనం చూశాం, ఏదైతే పచ్చ చొక్కాలు దొరుకుతున్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం నుంచి అంది ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి మనం చూశాం. ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ, ఒక స్కాలర్షిప్స్ కానీ, మరి ఏదైతే లోన్ కావాలన్నా కూడా
ముందు సత్తంగా చూపిస్తున్న వాళ్ళకి అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా చూడం, అవి ఎన్నికల వరకు మాత్రమే అవన్నీ చూస్తాం, పార్టీలో చూస్తాం. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా ఇక్కడ మతాలు చూడం, కులాలు చూడం, పార్టీలు కూడా చూడం అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనందరూ కూడా తెలుసు. ఆయన ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో ఆ మాటలకు అనుగుణంగా ఏదైతే తన మేనిఫెస్టో పొందపరిచిన నవరత్నాల రూపంలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రజలతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా అందించే దిశలో అడుగులు ముందుకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంట్లో మొట్టమొదటిగా ఇవాళ చూస్తే గతంలో ఎన్నడూ జరిగిన వీటిలో ఇవాళ మన రాష్ట్రంలో ఈ 5 నెలల కాలంలో సుమారుగా 4 లక్షల మందికి మరి ఉద్యోగం మరి ఉపాధి అవకాశాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కలలు కనేవారు, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి, లోన్ కావాలన్నా కూడా ముందు సత్తంగా చూపిస్తున్న వాళ్ళకి అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా చూడం, అవి ఎన్నికల వరకు మాత్రమే అవన్నీ చూస్తాం, పార్టీలో చూస్తాం. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా ఇక్కడ మతాలు చూడం, కులాలు చూడం, పార్టీలు కూడా చూడం అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనందరూ కూడా తెలుసు. ఆయన ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో ఆ మాటలకు అనుగుణంగా ఏదైతే తన మేనిఫెస్టో పొందపరిచిన నవరత్నాల రూపంలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రజలతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా అందించే దిశలో అడుగులు ముందుకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంట్లో మొట్టమొదటిగా ఇవాళ చూస్తే గతంలో ఎన్నడూ జరిగిన వీటిలో ఇవాళ మన రాష్ట్రంలో ఈ 5 నెలల కాలంలో సుమారుగా 4 లక్షల మందికి మరి ఉద్యోగం మరి ఉపాధి అవకాశాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కలలు కనేవారు, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి అని. ఆ గ్రామ స్వరాజ్యం అంటే ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఆ జిల్లాలు అభివృద్ధి జరుగుతాయి, ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఆ దేశం అభివృద్ధి జరుగుతుందని ఆ మహాత్మా గాంధీ గారు కలలు కనేవారు. మరి అలా ఆ మహాత్మా గాంధీ గారి కలలను మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చూపించడం జరిగింది. ఏదైతే గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ వ్యవస్థను తీసుకొచ్చి, గ్రామ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చి, వార్డ్ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చి, మరి ఇవాళ ప్రతి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం కూడా ఆ కుటుంబానికి వాళ్లకు డోర్ డెలివరీ చేయాలి అనే ఆలోచనలో భాగంగా ఇవాళ ఈ గ్రామ సెక్రటరీ మరియు వార్డ్ సెక్రటరీ కూడా కొంచెం తక్రీఫ్ లాయ్ ఇసీ తరహా తక్రీఫ్ లాయ్ ఇసీ తరహా
इसी तरह से मुरगू जूनियर कॉलेज के पूर्व मैं दरखास्त करता हूँ विधायक को तशरीफ लाए।